ముద్రగడకు సంఘీభావం తెలియజేసి తద్వారా కాపు వర్గపు ప్రజల ఆదరణను చూరగొనాలని మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రయత్నం చివరికి విఫలయత్నంగానే ముగిసింది. ముద్రగడను కలిసేందుకు వీలు లేకుండా ప్రభుత్వం సత్వర ప్రణాళికతో అందరికీ కట్టడి చేయడంతో చివరి నిమిషంలో చిరంజీవి వంటి వారు ఆశించిన రాజకీయ లబ్ధి నెరవేరకుండానే ముద్రగడ దీక్ష ముగిసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చిరంజీవికి జరిగిన ఆపరేషన్ రీత్యా రావడం కాస్త ఆలస్యమైందని మెగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నా, ఒకవేళ అదే అయితే కనీసం ప్రెస్ మీట్ పెట్టి అయినా తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు కదా అన్న భావనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా తాను అక్కడికి వెళ్లలేకపోతున్నానని చెప్తూ తన అభిప్రాయాన్ని చెప్పినా బాగుండేదన్న భావన సర్వత్రా వెలువడుతోంది. అయితే ఈ విధానాన్ని పవన్ ఇప్పటికే అనుసరించడంతో అదే బాటలో చిరు కొనసాగలేక ప్రత్యక్షంగా ముద్రగడను కలుసుకోవాలని భావించి ఉంటారని పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేస్తున్న టాక్. ఏది ఏమైనా రాజకీయ రంగ ప్రవేశం చేసి దాదాపు 7-8 సంవత్సరాలు గడుస్తున్న మెగాస్టార్కు అసలు శిశులు రాజకీయం వంటబట్టలేదని, ఈ తరుణంలో ఇంకా ఏదో చేయాలని ఏదో కావాలనే తపనలకు చిరు దూరంగా ఉండడం ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు. సినీ రంగంలో విమర్శలకు తావు లేకుండా మెగాస్టార్ జీవితం ఎంత దేదీప్యమానంగా వెలిగిపోయిందో, రాజకీయ రంగంలో ఎదుగుదల అనే దానికి ఆస్కారం లేకుండా సాగిపోతోందన్నది అంతే వాస్తవమని రాజకీయ పండితులు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్న భావాలు.